ఈరోజు వీడియోలో పత్తిలో గులాబీ రంగు పురుగు దాని నివారణ గురించి తెలుసుకుందాం పత్తి పంట విత్తన నలభై ఐదు రోజుల నుండి గులాబీ రంగు పురుగు పత్తిని ఆశిస్తుంది తల్లి పురుగు లేత ఆకుల అడుగు భాగంలో లేత కొమ్మలపైన పువ్వుల మొగ్గలపైన లేత కాయలపైన గుడ్లను గుంపులుగా లేదా విడివిడిగా పెడుతుంది ఈ గుడ్ల నుండి బయటకు వచ్చినటువంటి లార్వాలు కంటికి కనిపించినంత చిన్నవిగా ఉండి అవి పువ్వు మొగ్గుల్లోకి తులుచుకొని పోయి లోపల పదార్థాన్ని తిని వాటిని గుడ్డి పువ్వులుగా మారుస్తాయి ఇది పంట యొక్క నాలుగు దశల్లో పంటను ఆశిస్తుంది లేత మొగ్గలలో ఎదిగిన మొగ్గలలో లేత కాయలలో పెద్ద కాయలలో ఇలా నాలుగు దశల్లో ఆశిస్తుంది లేత పూ మొగ్గలను తినడం ద్వారా ఆ పూ మొగ్గలు ముడుచుకుపోయి గుడ్డు పువ్వులుగా మారుతాయి ఎదిగిన మొగ్గలను ఆశించినప్పుడు లోపల అండాశయాన్ని పుప్పొడిని తింటాయి ఈ పురుగు మొక్క తొలి దశలో ఆశించినప్పుడు పువ్వులు మొగ్గలు రాలిపోతాయి లేతకాయను ఆశించినప్పుడు ఇవి చిన్న చిన్న రంధ్రాలు చేసుకొని కాయల్లోకి ప్రవేశించి లోపల మిత్తడి పదార్థాన్ని తింటాయి క్రమంగా కాయలపైన రంధ్రాలు బూసుకుపోతాయి కాయలు పెరగవు కాయలు ఎండిపోయి గుడ్డి కాయలుగా ఏర్పడతాయి పెద్ద కాయలను ఆశించినప్పుడు చిన్న లార్వాలు రంధ్రాలు చేసి కాయల్లోకి ప్రవేశిస్తాయి క్రమంగా రంధ్రాలు కూడిపోతాయి కానీ లార్వాలు కాయ లోపల ఉండి గింజలను తింటూ కాయను దూదిని నష్టపరుస్తాయి అందువల్ల దూది నాణ్యత తగ్గుతుంది పురుగు లార్వదశ మొత్తం కాయలోనే జరుగుతుంది అందువల్ల కాయ నష్టాన్ని మనం గుర్తించగలం అందువల్ల దిగుబడి కూడా తగ్గిపోతుంది పురుగు ఆశించిన కాయలు పూర్తిగా వృద్ధి చెందగా తొందరగా పక్వానికి వస్తాయి గుడ్డి పూలను కాయలను తొలిచి చూసినప్పుడు ఆ పురుగు చిన్నగా లేదా పెద్దగా గులాబీ రంగులో మనకి కనిపిస్తుంది ముందుగా తల్లి పురుగు లేత ఆకుల అడుగు భాగంలో లేత పైన పూ మొగ్గలపై లేదా కాయలపైన గుడ్లను కుంపులు కుంపులుగా లేదా విడివిడిగా పెడుతుంది ఆ గుడ్ల నుండి బయటకు వచ్చిన గొంగలి పురుగులు పూమొగ్గను ఆశిస్తాయి గొంగలి పురుగు నుండి ఇది పూప దశకు వచ్చిన తర్వాత ఇది భూమిలో ఉంటుంది కొన్ని రోజుల తర్వాత పగిలి దాని నుండి రెక్కల పురుగు బయటకు వస్తుంది ఇప్పుడు నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం ముందుగా సహజ పద్ధతుల గురించి తెలుసుకుందాం ఎండాకాలంలో లోతుదుక్కులు చేయడం వల్ల భూమిలో ఉండే గులాబీ రంగు పురుగు యొక్క పూప ఎండవేడికి లేదా పక్షులు ఏరుకొని తినడం వల్ల చనిపోతుంది పత్తి పంట విత్తిన నలభై ఐదు రోజుల నుండి గులాబీ రంగు పురుగు పత్తిని ఆశిస్తాయి కాబట్టి దాని ఉనికిని గమనించడానికి ఒక ఎకరానికి నాలుగు లింగాకర్షణ బుట్టలు పెట్టాలి ఉద్ధృతిని బట్టి ఒక ఎకరానికి పది నుండి పన్నెండు వరకు లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవచ్చు ఈ లింగాకర్షణ బుట్టల్లో ఆడపురుగు వాసన గల ల్యూర్లను అమరుస్తారు అందువల్ల మగ పురుగు ఆడ పురుగు వాసనకి ఆకర్షితమై ఆ బుట్టలో పడతాయి అందువల్ల మనం వాటిని చంపివేయచ్చు ఇలా లింగాకర్షణ బుట్టలో పడిన మగ పురుగులు ఆడ పురుగులతో సంపర్కం జరగకుండా చేయడం ద్వారా తర్వాతి తరాన్ని నివారించవచ్చు ఇప్పుడు గులాబీ రంగు పురుగు నివారణకు మందులను తెలుసుకుందాం ముందుగా వేపనూనెను నీమ్ ఆయిల్ అని పిలుస్తారు ఈ నీమ్ ఆయిల్ను ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్కి కలుపుకొని పిచికర చేసుకోవాలి ఒక లీటర్ని ఒక ఎకరానికి కలుపుకొని పిచికార చేసుకోవాలి వేప నూనె ఇది పురుగుల గుడ్లను నివారిస్తుంది థయోడికాల్ డెబ్బై ఐదు శాతం డబ్బులు పి మందును ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్కి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి లేదా మూడు వందల గ్రాములను ఒక ఎకరానికి నీటితో కలుపుకొని చేసుకోవాలి ఈ థయోడికార్బ్ అనే మందు గుడ్లను మరియు గొంగలి పురులను నివారిస్తుంది ఫ్రొఫనోఫస్ యాభై శాతం ఈసీ అనే మందును రెండు మిల్లీలీటర్లను ఒక లీటర్కి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి అలాగే నాలుగు వందల మిల్లీ లీటర్లను ఒక ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఇది గుడ్లను గొంగలి పురుగులను చంపివేస్తుంది క్లోరోఫైర్ఫస్ ఇరవై ఐదు శాతం ఈసీ అనే మందును రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్లను ఒక లీటర్కి కలుపుకొని పిచికర చేసుకోవాలి లేదా ఐదు వందల మిల్లీలీటర్లను ఒక ఎకరానికి నీటితో కలుపుకొని పిచికర చేసుకోవాలి కొనాల్ఫాస్ ఇరవై ఐదు శాతం ఏఎఫ్ అనే మందు రెండు మిల్లీలీటర్లను ఒక లీటర్కి కలుపుకొని పిచికర చేసుకోవాలి లేదా నాలుగు వందల మిల్లీ లీటర్లను ఒక ఎకరానికి నీటితో కలుపుకొని పిచికర చేసుకోవాలి పెన్ప్రో పత్రిన్ పది శాతం ఈసీ అనే మందును ఒకటి పాయింట్ ఐదు మిల్లీ ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికర చేసుకోవాలి లేదా మూడు వందల మిల్లీ ఒక ఎకరానికి కలుపుకొని పిచికర చేసుకోవాలి ఇది పంట చివరి దశలో రెండుసార్లు మాత్రమే పిచికర చేయాలి ఎందుకంటే దీనివల్ల దోమ ఉధృతి పెరగవచ్చు సైపర్మెథ్రిన్ ఇరవై ఐదు శాతం ఈసీ అన్న మందును ఒక మిల్లీలీటర్ని ఒక లీటర్ నీటితో కలుపుకొని పిచికర చేసుకోవాలి లేదా రెండు వందల మిల్లీ ఒక ఎకరానికి నీటితో కలుపుకొని పిచికర చేసుకోవాలి లాండా సైహాలోథ్రిన్ ఐదు శాతం ఈసీ అలమందును ఒక మిల్లీ లీటర్ని ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి లేదా రెండు వందల మిల్లీ లీటర్లను ఒక ఎకరానికి నీటితో కలుపుకొని పిచికారి చేసుకోవాలి పైన చెప్పిన నివారణ పద్ధతుల ద్వారా గులాబీ రంగు పురుగును నివారించవచ్చు ముందు ముందు ఈ ఛానల్లో పంటలకు వచ్చే అన్ని రకాల సమస్యలపైన వీడియోలు చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుగు రైతు టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి